మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా యువత మత్తు పదార్థాలను వీడనాడాలని కోరుతూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఇతర శాఖల అధికారులు, పోలీస్ అధికారులు, ఆర్మూర్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది, మహిళా సంరక్షణ కార్యదర్శులు మచిలీపట్నంలోని విద్యార్థులతో స్థానిక లక్ష్మీ టాకీ సెంటర్ నుండి జిల్లా కోర్టు సెంటర్ వరకు యాంటీ డ్రగ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్రంలో మాదక ద్రవ్యాలపై యుద్ధమే ప్రకటించామన్నారు. యువత బానిసలు అవ్వకుండా నియంత్రణ చేయటం, బానిసలైన వారిని బయటకు తీసుకువచ్చే విధంగా అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మచిలీపట్నం, విజయవాడలో డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా దాని నుండి బయటపడేలా అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. యువత కూడా తాత్కాలికంగా వచ్చే ఆనందం కోసం మత్తు పదార్థాల వినియోగంపై దూరంగా ఉండాలని, జీవితంలో దీర్ఘకాలిక జీవన ప్రగతి వైపు నడవాలన్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు నిఘా ఉంచాలన్నారు.